నా పేరు హబీబ్, న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖలో పవన్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్ వ్యాఖ్యల పట్ల మంత్రి గంటా శ్రీనివాసరావు తనదైన శైలిలో స్పందించారు. గత ఎన్నికల్లో మిత్రపక్షంగా కొనసాగుతూ గెలుపుకు దోహదపడ్డారని అన్నారు. పోలవరం లాంటి జాతీయ ప్రయోజనాల ప్రాజెక్టులపై ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రతి అంశాన్ని కూడా చర్చిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దాని మీద ఇప్పుడు మన కామెంట్ ఏమంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టుకున్నాక వాళ్ళకు కొంత స్ట్రాటజీస్ ఉంటాయి, వాళ్ళ దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు ఇప్పుడు కూడా ఒక మిత్రపక్షంగా ఉన్నారు. మొన్న 2014 ఎన్నికల్లో మా పార్టీ తరఫున ఆయన ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన కూడా ఒక ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని ఎలక్షన్ క్యాంపెయిన్లు అడ్రస్ చేశారు. కాబట్టి ఆయన ఏదైనా కన్స్ట్రక్టివ్గా కొన్ని సజెషన్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం పాజిటివ్గా తీసుకొని వాటిని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. గతంలో ఉద్దాన విషయం రేజ్ చేశారు. ఉద్దాన విషయం రేజ్ చేసినప్పుడు మేము దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని ఎలా చేయాలి ఏంటి మొత్తం ఆలోచించి అలా చేయడం జరిగింది. అలాగే రాజధాని భూములప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అభ్యంతరాలని మేము పాజిటివ్గా తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఆయన ఏదైనా ఒక పోలవరం కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజ్ కావచ్చు, లేకపోతే డీసీ కావచ్చు, వీటన్నిటి మీద కన్స్ట్రక్టివ్గా పాజిటివ్ సజెషన్స్ ఉండి అది రాష్ట్రం దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందంటే డెఫినెట్గా ప్రభుత్వం థింక్ చేయడానికి ఏమి మాకు ఈగోస్ లేవు, మాకు హెసిటేషన్స్ లేవు, డెఫినెట్గా దాన్ని పాజిటివ్గా మేము తీసుకుంటాం. పీఆర్పీకి ద్రోహం చేసే వాళ్ళపై కక్ష తీర్చుకుంటానని పవన్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆ జాబితాలో తాను లేనని, సోదరుడిపై ఉన్న అభిమానంతో కొన్ని వ్యాఖ్యలు చేశారని మంత్రి గంటా అన్నారు. అదే ఆయన వ్యక్తిగతంగా ఆయన కొన్ని బాధలు లేకపోతే ఎమోషన్స్ ఉన్నాయి. వాళ్ళ అన్నగారి మీద ఆయనకు ప్రత్యేకంగా చాలా గౌరవ అభిమానం. కాబట్టి ఆయన రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారు, జనాభిమానం ఉన్నప్పుడు కూడా ఒక ఫీలింగ్ తోటి ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ని యూట్యూబ్లో TV11 న్యూస్లో వెళ్ళి ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అవుట్.